ప్రపంచంలో అదొక శక్తివంతమైన దేశం. టెక్నాలజీ పరంగా, ఇంజనీరింగ్ పరంగా ఈ దేశం చాలా ముందుంది. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 లో ఈ దేశం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. నిజం చెప్పాలంటే వరల్డ్ వార్ 2 స్టార్ట్ చేసింది కూడా ఈ దేశమే. ప్రపంచంలో మొట్టమొదటిసారి మ్యాగజైన్స్లను పబ్లిష్ చేసింది కూడా ఈ దేశమే. పాపులర్ కూల్ డ్రింక్ అయిన ఫ్యాంటాను తయారు చేసింది ఈ దేశమే. ఈ దేశంలో ప్రపంచంలోనే అతి పురాతనమైన జూలాజికల్ పార్కులు ఉన్నాయి. ప్రపంచంలో అతి ఖరీదైన కార్ కంపెనీలు అయిన బిఎండబ్ల్యూ, మెర్సిడీస్ బెంజ్, ఫోక్స్ వేగన్లకు ఈ దేశమే పుట్టినిల్లు. ఈ దేశం ఎందరో గొప్ప గొప్ప సైంటిస్టులను ప్రపంచానికి అందించింది. ఇప్పటి వరకు ఈ దేశం 4 సార్లు ఫీఫా వరల్డ్ కప్ను అందుకుంది. ఆ దేశం మరేదో కాదు, అడల్ఫ్ హిట్లర్ పుట్టిన జర్మనీ. గైస్, ఈ వీడియోలో మనం జర్మనీ దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. వీటిలో జర్మనీ దేశ కరెన్సీ ఏది? 1 యూరో, 2 డాలర్, 3 ఎన్, 4 రియాల్. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ దేశ అఫీషియల్ పేరు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ. ఇది యూరప్లో ఎక్కువ జనాభా ఉన్న 2వ అతిపెద్ద దేశం. ఈ దేశ జనాభా దాదాపుగా 8,30,00,000. ఈ దేశంలో 77% మంది నగరాల్లో నివసిస్తే కేవలం 23% మంది మాత్రమే గ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడతారు. జర్మనీ 9 దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. అవే పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్, డెన్మార్క్. గతంలో ఈ పొరుగు దేశాలతో జర్మనీకి ఏదో రకంగా గొడవలే జరుగుతూ ఉండేవి. కానీ ప్రస్తుతం జర్మనీ ఈ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడుకునే భాషల్లో జర్మన్ 13వ స్థానంలో ఉంది. జర్మనీ దేశ రాజధాని బెర్లిన్. ఇది దేశంలోనే అతిపెద్ద నగరం. ఈ నగరం ప్యారిస్ కంటే 9 రెట్లు పెద్దది. ప్రపంచంలో అతిపెద్ద బీర్ గార్డెన్ బెర్లిన్లోనే ఉంది. అంతేకాదు యూరప్ ఖండం యొక్క బీర్ డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా ఈ బెర్లిన్లోనే ఉంది. ఈ నగరంలో పబ్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా ఫేమస్. చరిత్రలో జర్మనీ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఈ దేశం కారణంగానే వరల్డ్ వార్ 2 మొదలైంది. ఈ దేశ డిక్టేటర్ అయిన హిట్లర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయనను కొంతమంది హీరోగా చూస్తే మరికొంతమంది విలన్గా చూపించారు. కానీ 20వ శతాబ్దంలో అత్యంత క్రూరమైన నియంత మాత్రం ఈ అడల్ఫ్ హిట్లరే. వరల్డ్ వార్ 2 తర్వాత జర్మనీ పూర్తి స్థాయిలో నష్టపోయింది. కానీ ప్రస్తుతం వరల్డ్ టాప్ 10 పవర్ఫుల్ కంట్రీస్లో జర్మనీ కూడా ఒకటి. అందుకే ఈ దేశంతో గొడవ పడేందుకు ఇతర దేశాలు 1కి 2 సార్లు ఆలోచిస్తాయి. ఇక ఇంజనీరింగ్ విషయంలో ముందుగా వినిపించే దేశం పేరు జర్మనీ. నేడు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీగా ఉన్న ఈ జర్మనీ వరల్డ్ వార్ 1 తర్వాత దేశంలో అత్యంత గడ్డు పరిస్థితిని చూసింది. ఆ సమయంలో జర్మనీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, రాజకీయ అస్థిరత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మరియు సామాజిక మార్పును ఎదుర్కొంది. ఈ దేశంపై అప్పుడు ఉన్న అప్పుల విలువ దాదాపుగా 96,000 టన్నుల బంగారం విలువతో సమానం. అంతటి అప్పుల్లో కూరుకుపోయిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ ఎకనామిస్లో 4వ స్థానంలో ఉంది. జర్మనీ ఎంతో శక్తివంతమైన దేశం, కానీ ఈ దేశ డిఫెన్స్ బడ్జెట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ దేశం డిఫెన్స్ సెక్టార్లో ఖర్చు చేసే డబ్బు అమెరికా దేశంలో ప్రజలు తమ కుక్కలపై ఖర్చు చేసే డబ్బు కంటే కూడా చాలా తక్కువ. మీలో చాలామందికి కూల్ డ్రింక్ ఫాంటా తెలిసే ఉంటుంది. దీన్ని మొదటిసారిగా తయారు చేసింది కూడా జర్మన్లోనే. దీని తయారీ వెనుక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. అదేంటంటే 1939లో జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అమెరికా తర్వాత జర్మన్లోనే కోకకోలా సేల్స్ విపరీతంగా ఉండేది. వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యాక అమెరికా తమ కోకకోలా ప్లాంట్ని జర్మన్లో ఆపేశారు. అప్పటిదాకా జర్మనీ కోకకోలా ప్లాంట్కి హెడ్గా పనిచేసిన మ్యాక్స్ కీత్ వాటర్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ని కలిపి ఒక కొత్త రకం డ్రింక్ని తయారు చేశారు. అదే ఫ్యాంటా. ఇప్పటికీ ఈ ఫ్యాంటా ఆ దేశంలో ఒక పాపులర్ డ్రింక్గా చలామణి అవుతుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి ఈ దేశంలో అనేక రకాల వెరైటీస్ దొరుకుతాయి. ఈ దేశ ట్రెడిషనల్ ఫుడ్ పేరు సాసేజ్. దాంతోపాటు హ్యాంబర్గర్, మీట్ బాల్స్ని కూడా జర్మన్స్ ఎక్కువగా ఇష్టపడి తింటారు. ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీ దేశ నియమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి.
చాలా దేశాల్లో అడ్వాన్స్గా బర్త్డే విషెస్ చెప్తారు, కానీ జర్మనీలో అడ్వాన్స్గా విషెస్ చెప్పడం బ్యాడ్ లక్గా భావిస్తారు. అందుకే ఇక్కడ కేవలం బర్త్డే రోజు మాత్రమే విషెస్ చెప్తారు. అలాగే మామూలుగా మనకు ఫోన్ కాల్ వస్తే హలో అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేస్తాం, కానీ జర్మన్లో మాత్రం హలో అనే వర్డ్ని వాడరు. వాళ్ళు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటే మరలా వారిని పట్టుకుని జైల్లో వేయరు. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరి హక్కని అక్కడ నమ్ముతారు. అందుకే తప్పించుకున్న వారికి ఎటువంటి శిక్షలు విధించమని అక్కడి పోలీసులు చెబుతూ ఉంటారు. కానీ ఒకవేళ ఆ పారిపోయిన ఖైదీలు బయటకు వచ్చి ఎవరినైనా హత్య చేసినా, ఇబ్బందులు పెట్టినా వాళ్ళను మళ్ళీ జైల్లో వేస్తారు. ఇక చట్టాల విషయంలో జర్మనీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. జర్మనీలో హైవేల మీద ఎంత స్పీడ్లో అయినా ట్రావెల్ చేయవచ్చు, దానికి ఎటువంటి రూల్స్ ఉండవు. ఒకవేళ మార్గ మధ్యలో పెట్రోల్ అయిపోయి వెహికల్ ఆగిపోతే మాత్రం దానిని నేరంగా పరిగణిస్తారు. దీనికోసం మీకు శిక్ష, జరిమానా రెండు విధించే అవకాశం ఉంటుంది. జర్మనీలో హైవేల పైన యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండేందుకు వెహికల్లో ఖచ్చితంగా పెట్రోల్ ఉండాలని ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ అయిపోతే బండిని నెట్టాల్సి ఉంటుంది, దాంతో ఇతర ప్రయాణికుల దృష్టి వీరిపై మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు ఆ దేశంలో హైవేల పైన కాలినడకన వెళ్ళడం కూడా చట్ట విరుద్ధం. అందుకే మీలో ఎవరైనా జర్మనీకి వెళ్తే కార్ ట్యాంక్ ఫుల్ ఉండేలా చూసుకోండి. ఈ దేశంలో పబ్లిక్ ప్లేసుల్లో స్మోకింగ్ చేయడం ఇల్లీగల్, కానీ అదే మందు తాగడం మాత్రం పూర్తిగా లీగల్. అంతేకాదు ఈ దేశంలో హోమోసెక్సువల్స్ పైన వివక్ష చూపించడం కూడా చట్ట విరుద్ధం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, జర్మనీలో పని మనుషులు ఉండరు. ఇక్కడ పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పనిని తామే చేసుకుంటారు. ప్రపంచంలో బియర్ని ఎక్కువగా తాగే దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. ఇక్కడి ప్రజలకు బియర్ తాగడం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో బియర్ని ఎక్కువగా తాగే దేశాల్లో జర్మనీ మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో దాదాపుగా 300 రకాల బియర్ బ్రాండ్లు కనిపిస్తాయి. కేవలం పార్టీలోనే కాదు, ఇక్కడి ప్రజలు రోడ్లపైన కూడా బియర్ తాగుతూ కనిపిస్తూ ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, జర్మనీలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ. కేవలం జర్మనీ ప్రజలకు మాత్రమే కాదు, వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చిన వారికి కూడా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ అందిస్తుంది. అంతేకాదు జర్మనీ ప్రపంచానికి ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులను అందించింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్, హైసెన్బర్గ్, కెప్లర్ లాంటి అనేక మంది సైంటిస్టులు ఇక్కడే పుట్టారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, క్రిస్మస్ ట్రీ అనే ట్రెడిషన్ జర్మనీ నుండే స్టార్ట్ అయింది. యూరప్ ఖండంలో జర్మనీని అత్యంత డెవలప్డ్ కంట్రీగా పిలుస్తారు. టెక్నాలజీ పరంగా, ఇంజనీరింగ్ పరంగా ప్రపంచంలోనే గొప్ప దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. టెక్నాలజీ విషయంలో అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా ఈ జర్మనీని పొగుడుతూ ఉంటాయి. ప్రపంచంలోనే ఖరీదైన కార్లైన ఆడి, బిఎండబ్ల్యూ, మెర్సిడీస్ బెంజ్, ఫోక్స్వోగన్ లాంటి కంపెనీలు ఈ దేశంలోనే పుట్టాయి. ఈ దేశం గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, బెర్లిన్లో రాత్రికి రాత్రే ఒక గోడ కట్టేసి దేశాన్ని రెండు ముక్కలుగా డివైడ్ చేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రెండు భాగాలు మళ్ళీ ఒకటయ్యాయి. ఈ గోడనే ది బెర్లిన్ వాల్ అని కూడా పిలుస్తారు. 28 సంవత్సరాల ఈ గోడ బెర్లిన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ పార్ట్గా డివైడ్ చేసింది. 13 ఆగస్ట్ 1959లో ఈ గోడ నిర్మాణం స్టార్ట్ చేస్తే, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 14 ఆగస్టు ఉదయం కల్లా ఈ గోడ నిర్మాణం పూర్తయింది. దీన్ని 9 నవంబర్ 1979లో కూల్చేశారు. ఈ గోడ కట్టడం వెనుక ఉన్న కథ ఏమిటంటే, వరల్డ్ వార్ 2 తర్వాత జర్మనీ రెండు భాగాలుగా విడిపోయింది. ఇలా రెండు భాగాలుగా విడిపోయినప్పటికీ ప్రతిరోజు ఈస్ట్ బెర్లిన్ నుంచి వేలాది మంది డైలీ వర్కర్స్, బిజినెస్ మ్యాన్లు పని కోసం వెస్ట్ బెర్లిన్కి వస్తుండేవారు. ఇంకొంతమంది అయితే పొలిటికల్ రీజన్స్ మీద కూడా వెస్ట్ బెర్లిన్కి వలస వెళ్ళేవాళ్ళు. దీంతో ఈస్ట్ బెర్లిన్కి ఎకనామీ పరంగా, పొలిటికల్ పరంగా తీవ్ర నష్టం వచ్చేది. ఈ వలసల్ని కంట్రోల్ చేయడానికి బెర్లిన్ నగరంలో ఒక పెద్ద గోడ నిర్మించారు. దీన్ని ప్రపంచమంతా ది బెర్లిన్ వాల్ అని పిలుస్తారు. ఇక జర్మన్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిని చూసేందుకు ప్రతి సంవత్సరం అధిక మొత్తంలో టూరిస్టులు వస్తూ ఉంటారు. హాలిడేస్ స్పెండ్ చేయడానికి జర్మనీ ఒక ఫేవరెట్ స్పాట్గా చెప్పవచ్చు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మన్లో పురుషుల సంఖ్య భారీగా తగ్గింది. ఎంతగా అంటే, ప్రతి 1000 మంది మహిళలకు కేవలం 300 మంది మాత్రమే పురుషులు ఉండేవారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో ప్రతి సంవత్సరం 94,000 పుస్తకాలు ప్రింట్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మ్యాగజైన్ని జర్మనీ 1663లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జూ పార్కులు కూడా ఈ జర్మన్లోనే కనిపిస్తాయి. బెర్లిన్ జువలాజికల్ గార్డెన్ ప్రపంచంలోనే అతి పురాతనమైన జూ పార్కుల్లో ఒకటి.
ఈ జూలాజికల్ గార్డెన్ పర్యాటకులకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. 84 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జూలో దాదాపుగా 1500 రకాల స్పీసీస్ ఉన్నాయి. దీన్ని 1844లో ఓపెన్ చేశారు. ఇందులో మొత్తం 20,200 జంతువులు ఉన్నాయి. ఈ జూను చూడడానికి ప్రతి సంవత్సరం దాదాపుగా 500,000 మంది వస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రపంచంలోనే టాలెస్ట్ చర్చ్ కూడా ఈ దేశంలోనే ఉంది. దీని ఎత్తు దాదాపుగా 530 ఫీట్లు ఉంటుంది. సో గైస్, మొత్తంగా ఇవి జర్మనీ దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. ఇక నేను మీకు మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, వీటిలో జర్మనీ దేశ కరెన్సీ ఏది? దీనికి రైట్ ఆన్సర్ 1 యూరో. 1 యూరో మన దేశ కరెన్సీలో దాదాపుగా 88 రూపాయలతో సమానం. గైస్, మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. అండ్ గైస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు అందించడం కోసం నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియోని అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కింద కమెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంట్రీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.